ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే. యా, అందరికీ నమస్కారం. నిన్న అనగా 8 సెప్టెంబర్ 2024 రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిసిఎస్ శంషాబాద్ టీం అండ్ సిసిఎస్ బాలానగర్ టీం అండ్ విత్ యాక్టివ్ కోఆర్డినేషన్ ఆఫ్ నార్సింగి డిఐ, మాదాపూర్ డిఐ, అదేవిధంగా కేపిహెచ్పి డిఐ, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ యొక్క దొంగతనం చేసే మోడస్ ఆపరేండి ఏంటంటే, వీళ్ళంతా రాజస్థాన్కి చెందినటువంటి అఫెండర్స్ ఒక గ్రూప్గా వచ్చేసి వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల్లో మకాం వేసి మంచి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నటువంటి షాపులను టార్గెట్ చేస్తూ, ఎస్పెషల్లీ మన హైదరాబాదు ట్రై సిటీస్లో, అంటే హైదరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్తో పాటుగా దీనికి నైబరింగ్ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ని టార్గెట్ చేసుకుంటూ ఈ షోరూమ్లలోకి వీళ్ళు ఒక కస్టమర్గా ఎంట్రీ అయ్యి అందులో విలువైనటువంటి గూడ్స్ని పర్చేజ్ చేసి ఆ పేమెంట్ విషయానికి వచ్చినప్పుడు యూపీఐ పేమెంట్ స్కానర్ని వీళ్ళు ఫోటో ద్వారా క్లిక్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళ తోటి అఫెండర్స్కి పంపించి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్ చేసుకోవడం జరుగుతుంది. యూపీఐ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ అఫెండర్స్ వీళ్ళు గూడ్స్ని తీసుకొని బయటికి వెళ్ళిన 1-2 డేస్కి అక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి అఫెండర్స్ ఈ యూపీఐ పేమెంట్ అనేది ఫ్రాడ్ పేమెంట్ అని యూపీఐకి కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యూపీఐ కన్సర్న్ బ్యాంక్కి ఒక మెయిల్ ద్వారా ఇష్యూ రైజ్ చేసి ఈ అమౌంట్ని మళ్ళీ ఛార్జ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సైబరాబాద్ పరిధిలో 6 షోరూమ్లో మనకు వీళ్ళు ఆఫెన్స్ చేయడం జరిగింది. రాచకొండ పరిధిలో 2 షోరూమ్లలో, హైదరాబాద్ పరిధిలో 1 షోరూమ్లో అండ్ మహబూబ్ నగర్ పరిధిలో 1 షోరూమ్లో మొత్తం 10 కేసులలో వీళ్ళు ఇప్పుడు చూపించినటువంటి అఫెండర్స్ నిందితులుగా ఉన్నారు. మొత్తం 13 మందిని వివిధ ప్రాంతాల్లో మన సిసిఎస్ టీమ్స్ మళ్ళీ అఫెన్స్ చేయడానికి ఉన్న కొంతమందిని, అదేవిధంగా కొంతమంది వాళ్ళు మకాం వేసిన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందిని అప్రహెన్షన్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో మనకు సిసిఎస్ శంషాబాద్ నుంచి సిఐ పవన్ అండ్ ఎస్ఐ అవినాష్ అండ్ టీమ్, అదేవిధంగా సిసిఎస్ బాలానగర్ నుంచి రాజు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ రాజు అండ్ టీమ్, డిఐ కేపిహెచ్బి, డిఐ మాదాపూర్, డిఐ శంషాబాద్ అండ్ డిఐ నార్సింగి, వీళ్ళందరూ కూడా ఈ పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ తోటి ఈ అఫెండర్స్ని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అఫెండర్స్ని పట్టుకోవడం, అదేవిధంగా సైమల్టేనియస్గా వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల విలువైనటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ని సీజ్ చేయడం, అదేవిధంగా వీళ్ళ పరిధిలో ఇన్స్టెంట్గా 1.62 లాక్స్ క్యాష్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఈ అఫెన్స్లో మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ఆ తదుపరి ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి అఫెండర్స్ని, ఇంకా మనకు వస్తున్న సమాచారం ఏంటంటే దాదాపు బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ఒక్క పరిధిలోనే, అంటే ఒక టార్గెట్ చేసుకొని గత 2-3 నెలల నుంచి ఈ గ్యాంగ్స్ వివిధ టీమ్స్ ఆధ్వర్యంలో 1127 ట్రాన్జాక్షన్స్ ఈ టైప్ ఆఫ్ ట్రాన్జాక్షన్ చేయడం జరిగింది. ద వర్త్ ఆఫ్ 4 క్రోర్స్ అండ్ అబోవ్. అందులో వీళ్ళు సక్సెస్ఫుల్గా 1.56 క్రోర్ వర్త్ అమౌంట్ని మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి తెప్పించుకొని బజాజ్ ఎలక్ట్రానిక్స్కి మోసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళ మీద చీటింగ్, అదేవిధంగా దొంగతనం, అదేవిధంగా రెస్పెక్టివ్ సైబర్ ఐటీ యాక్ట్ సంబంధించినటువంటి దాని కింద మనం బిఎన్ఎస్ యాక్ట్ కింద వీటిని బుక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు కోర్టులో సబ్మిట్ చేస్తాం. దీంట్లో యాక్టివ్ కోఆర్డినేషన్కి సంబంధించి డిసిపి బాలనగర్, అదేవిధంగా డిసిపి మాదాపూర్, డిసిపి రాజేంద్ర నగర్, డిసిపి శంషాబాద్, అడిషనల్ డిసిపిలు,
వీళ్ళందరూ మన బాలానగర్ అడిషనల్ డీసీపీ, మాదాపూర్ అడిషనల్ డీసీపీ, రాజేందర్ నగర్ అడిషనల్ డీసీపీ అండ్ మన శంషాబాద్ అడిషనల్ డీసీపీ, వీళ్ళ యాక్టివ్ కోఆర్డినేషన్ తోటి మన సిసిఎస్ టీం నుంచి కళింగరావు ఏసీపీ అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ, వీళ్ళంతా ఒక గ్రూప్గా దీని మీద నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడంలో, వీళ్ళని చట్టపరిధిలోకి తీసుకురావడంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరిగింది. ఇందులో సిసిఎస్ శంషాబాద్ టీంకి, అదేవిధంగా సిసిఎస్ బాలనగర్ టీంకి సిపి గారు అభినందనలు, రివార్డ్స్ తెలియజేయడం జరిగింది. ఇది ఫర్దర్గా ఇంకా మనం ఎక్కువ కేసులు వచ్చేటువంటి దాన్ని బట్టి, ఈ టైప్ ఆఫ్ కేసులు వచ్చిన దాన్ని బట్టి వీ విల్ ఫర్దర్గా మూవ్ అవుతాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ. ఫెండర్స్ తీసుకున్నారు కదా ఫోటోలు, తీసుకోలేదు, తీసుకున్నాం పవర్, ఓకే తీసుకోండి. అందరికి స్నాక్స్ ఉన్నాయి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. టీ స్నాక్స్ ఉన్నాయి.